పార్టీ ఆలోచనలో భావజాలం కోసం పనిచేసుకుంటూ వస్తా ఉన్నటువంటి కుటుంబం అది. వారికి రాహుల్ గాంధీ గారన్న సోనియా గాంధీ గారన్న చాలా ప్రేమ గౌరవం కూడా ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం పార్లమెంట్ సభ్యులుగా కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రయోజనాలు లక్ష్యాలు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ లక్ష్యాలను చేరలేకుండా రాష్ట్ర ఆదాయాన్ని దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో కొంత మనస్తాపానికి గురై దాని మీద గట్టిగా పోరాటం చేద్దాం అనే ఆలోచనతో కొంత ఆవేదనతో తనకి పోరాటం చేయడానికి కొన్ని సందర్భాల్లో సరైనటువంటి అవకాశాలు రావట్లేదని కొంత ఆవేదన చెందిన మాట వాస్తవం. దానికి సంబంధించి నేను సిఎల్పి లీడర్గా సర్ రాజగోపాల్ రెడ్డి గారిని కలిసి వారి ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా పార్టీ మీకు సముచితమైనటువంటి గౌరవం మర్యాద కూడా ఇస్తుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా అటువంటి అంశాలు ఏమీ చేస్తారని నేను అనుకోవట్లేదు. పత్రికల్లో వచ్చేటువంటి లేకపోతే మీడియాలో పత్రికల్లో వచ్చేటువంటి వార్తలన్నింటినీ కూడా ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం కాబట్టి నేను ప్రత్యేకించి వారితో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాల చాలా బలంగా ఉంది. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుంది.